नमस्ते वेलकम टू श्री सत्या न्यूज मुंदुगा श्री सत्या न्यूज प्रेक्षकुलंदरिकी श्रीरामनवमी शुभाकांक्षलु तेलियजेस्तू ओंगोलु नगरान्नी सुंदरंगा तीर्चिदिद्दुतामनी वैसीपी रीजनल कोऑर्डिनेटर ओंगोलु एम्मेल्ये बालिडेनि श्रीनिवास रेड्डी तेलिपारु स्थानिक 31वा डिविजनलोनी कृष्णुडि गुडि वद्द कोत्तगा एर्पाटु चेसिन हाईमास्ट लाइटिंग पोल्नु బాలినేని ప్రారంభించారు. నగరాభివృద్ధిలో భాగంగా 2 లక్షల రూపాయలతో లైటింగ్ పోల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం నగరంలోని అనేక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బెయ్యర్ గంగాడ సుజాత, 31వ డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, మున్సిపల్ అధికారులు నాయకులు పాల్గొన్నారు. జిల్లెల మూడి అమ్మవారు ఆశయాలను కొనసాగించాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లెల మూడి అమ్మవారి శతి జయంతి ఉత్సవాల కార్యక్రమానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లెల మూడి అమ్మవారు లక్షలాది మంది ప్రజలకు అన్నం పెట్టి అన్నపూర్ణగా నిలిచారని దత్తాత్రేయ అన్నారు. భారతదేశంలో ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో అన్నపూర్ణ నిలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రజలకు ప్రతి విషయంలో నిగ్రహం ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలన్నారు. ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమానురాగాలు ఉండాలన్నారు. జిల్లెల మూడి అమ్మవారు పేద ప్రజలకు విద్యా వైద్య సేవలు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంపై యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా అమ్మ అనుభవాలు అనే పుస్తకాన్ని హర్యానా గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, శ్రీ విశ్వయోగి విశ్వంజీ, శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ అధ్యక్షులు కుమ్మమూరి నరసింహమూర్తి, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరెస్పాండెంట్ బిఎల్ సుగుణ, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ శివజ్యోతి, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్ర, అదనపు ఎస్పీ మహేష్, డిఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ కవిత తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి మార్గంలో ప్రయాణం చేయిస్తూ ఈనాడు ప్రత్యేక అతిథిగా చేసినటువంటి వారు శ్రీ సోమ్ జనతా పార్టీ అధ్యక్షులుగా ఇంకా మరెన్నో భూమికలలో పార్టీని అభివృద్ధి హృదయ నివాసం విశ్వ శ్రీనివాస గురుదత్తం అపురూపం పరమాద్భుత రూపం ఐడిబిఐ చైర్మన్ గా ఉండి కేంద్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి సేవలు అందించినప్పటికీ అమ్మ భక్తులుగా నేను ఎప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినా ఆయన ఇంట్లో అమ్మ ఫోటో చాలా ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంటుంది. నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చూసి 1972లో నేను బాపట్ల ప్రాంతం వచ్చినప్పుడు నాకు ఈ విషయం గుర్తుకొచ్చింది. అందువల్ల నరసింహమూర్తి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రానికి ఆహ్వానించి ఇక్కడ మీ అందరితోని కలిసే భాగ్యం లభించినందుకు నేను శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు శాసనసభ్యులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రుని చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన నివాసంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ముందుగా
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. శ్రీరామనవమి సందర్భంగా రేపు మా ఇంటి దగ్గర కళ్యాణం చేయడం జరుగుతుంది, సీతారాముల కళ్యాణం. అందరూ కూడా వచ్చి ఆ కళ్యాణాన్ని వీక్షించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ శ్రీరాముడు ఆయన చల్లని చూపు అందరి మీద వాళ్ళ కలగాలని చెప్పి కోరుకుంటూ మరి అందరూ కూడా మరి ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ కూడా తీర్థప్రసాదాల్లో భోజనాలు చేసుకొని వెళ్లాల్సిందిగా కోరుకుంటాం. వసంత నవరాత్రుల చివరి రోజైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరామునిగా జన్మించిన రోజే శ్రీరామనవమి అని తెలిపారు. శ్రీరాముని గుణగణాలు మనందరికీ ఆదర్శనీయం అనుసరణీయం కావాలని ఎంపీ ఆకాంక్షించారు. పండుగను భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జిల్లా ప్రజలకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, సీబుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్లు కలిగి ఉండాలని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఊసా సాంబశివయ్య అన్నారు. నగరంలో పాత మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో 2వ పట్టణ పోలీసులు వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేపట్టి లైసెన్స్ లేని వాహనదారులకు చలానాలు విధించడం జరుగుతుందని సాంబశివయ్య అన్నారు. దూర ప్రాంతాలు ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారని అన్నారు. మైనర్ బాలురు వాహనాలు నడపడం వలన ప్రమాదాలకు గురవుతున్నారని, తల్లిదండ్రులు చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. తనిఖీ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం, 2వ పట్టణ ఎస్ఐలు మహబూబ్ బాషా, సుబ్బారావు, ఏఎస్ఐ చిరంజీవి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. శ్రీమతి మల్లికా గార్గ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఆకస్మిక తనిఖీలు వాహనాలు చేపట్టడం జరుగుతోంది. ఈ తనిఖీల్లో భాగంగా వాహనాలకు సంబంధించినటువంటి రికార్డు పరిశీలన, అదేవిధంగా వాహనాల్లో ఏమి క్యారీ చేస్తున్నారు అనేటటువంటి దాని మీద ఈ తనిఖీలు నిరంతరం వివిధ టైంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు పాటించి ఎలాంటి ఫైన్లకి బాధ్యులు కాకుండా అన్ని డాక్యుమెంట్స్ కూడా కలిగి ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా హెల్మెట్ ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ఇటు కొత్తపట్నం కానీ ఇటు బైపాస్కి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ధరించాలి అనేటటువంటిది, ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేటటువంటిది మా గౌరవనీయ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈ మైనర్ పిల్లలకి తల్లిదండ్రులు బైక్లు ఇచ్చేసి రోడ్డు మీద పంపిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో కూడా ఆ పిల్లలకే కాదు పనిష్మెంటు, తల్లిదండ్రులకు కూడా పనిష్మెంట్ లభిస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా గమనించి అందరూ కూడా చీమకుర్తి మెప్మ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా 3వ విడత సంబరాల్లో భాగంగా పొదుపు సంఘాల మహిళలకు చీమకుర్తి మున్సిపాలిటీలో 393 గ్రూపులకు
3976 మంది సభ్యులకు 3,64,00,000 రూపాయలు రావడం జరిగింది. ఈ సందర్భంగా సంతోషంతో 4 రోజు కార్యక్రమంగా పెద్ద ఎత్తున బోనాల పండుగ ఏర్పాటు చేయడం జరిగింది. పొదుపు సంఘాల మహిళలు ఆర్పీలు మెప్ప ఆఫీసర్ కార్యాలయం నుండి మున్సిపల్ ఆఫీస్ మీదుగా బీవీఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దాకా ర్యాలీ నిర్వహించారు. డప్పుల వాయిద్యాలతో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని ఉత్సాహంగా డాన్సులు వేస్తూ మహిళలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మెప్ప ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ల రవికుమార్, చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ చెల్ల అంకుల్, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, కౌన్సిలర్ గోపురపు రాజ్యలక్ష్మి, మెప్మ డిఎంసి కె రూపాలక్ష్మి, డీఈఓ ఆలూరి చిరంజీవి, మెప్మ సిబ్బంది, మెప్మ ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆసరాని గౌరవ ముఖ్యమంత్రి గారు 25వ తారీఖున ఏలూరు జిల్లా ఏలూరు నుంచి లాంచ్ చేశారు. ఇది 25 నుంచి ఏప్రిల్ 20 తేదీ వరకు అంటే 10 రోజుల పాటు సంబరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. గత 5 రోజులుగా 25వ తారీఖు నుంచి ఏలూరు వరకు కూడా ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు చాలా సంతోషం. ఈరోజు మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా కలగలు తెలియజేసి మీరు ఎస్ఎల్జీ సభ్యులతో కానీ ఎస్ఎల్జీ ఉత్సాహాన్ని కోరుకునేది ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కువ కష్టపడకుండా ఉపయోగించేలాగా చేయాలని ఈ పండుగ వాతావరణం చేస్తున్నది ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేసి థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ సీఎం, ఓకే. మళ్ళీ కూడా అయినాక జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రేపు జరిగిన శ్రీరామనవమి సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకసారి ఇలా పట్టుకున్నాను. అనేక పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, ఆ చట్టాన్ని పరిరక్షించుకునేందుకు 5 చెలు ఢిల్లీకి తరలి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఒంగోలు మండలంలోని మర్లపాడు గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రాంతంలో ఆంజనేయులు పర్యటించారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీని కరుమరుగు చేసుకునేందుకు చేస్తున్న కుట్రలను ఎదిరించాలని ఆంజనేయులు అన్నారు. ఉపాధి చట్టానికి నిధులు పెంచడం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వి మోజెస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిండైనా పెట్టండి అనేటువంటి నినాదంతో దశాబ్దాలుగా అనేక పోరాటాలు సాగించారు. ఆ పోరాటాల ఫలితంగా 2007 నుంచి చట్టం వచ్చి అమలు జరుగుతూ ఉంది. ఈ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేదల యొక్క జీవన ప్రమాణాలు కొంత మెరుగైనవి. మొదట 100 రోజుల పని 100 రూపాయల కూలితో ప్రారంభమైనటువంటి ఈ చట్టం వ్యవసాయ కార్మిక సంఘాలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా 100 నుంచి ఈరోజు 257 రూపాయలకు వేతనం పెరిగింది. ఇంకా దీన్ని పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా వేతనాన్ని పెంచాలనేటువంటి అనేక పోరాటం సాగుతూ ఉన్నాయి. మరొకవైపు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే కనీస వేతనం రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పని మేధావులు చెప్తూ ఉన్నారు. అందుకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 270,000 కోట్లు కేటాయించాలని చెప్పని వాళ్ళు కోరుతున్నారు.
కానీ మోడీ ప్రభుత్వం 270,000 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం 60,000 కోట్లు మాత్రమే కేటాయించింది. దీని ఫలితంగా రాబోయే కాలంలో ఉపాధి హామీ పనిచేసినటువంటి కూలీలకి సకాలంలో వేతనాలు వచ్చేటువంటి అవకాశం లేదు. 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి వేతనాలు 2 నెలలకో 3 నెలలకో ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. దీని ఫలితంగా కూలీలు పనిచేసినా డబ్బులు రావట్లేదు కాబట్టి ఉపాధి పనికి మానుకునేటువంటి పరిస్థితి వచ్చింది. పనికి ఎప్పుడైతే మానుకుంటారో కూలీలే డబ్బులు కేటాయించడం కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేదానికి పథకాన్ని పన్నింది. ఈ కుట్రలను తిప్పికొట్టేదానికోసం వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ముస్లిం యూత్ నాయకుడు మహమ్మద్ బాషా ఖాదర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు బొమ్మరిల్లో అన్నదానం చేశారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ పుట్టినరోజు వేడుకకు హాజరై బాషా చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖాదర్ బాషా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసి మంచి కార్యకర్తగా పేరు తెచ్చుకున్న బాషా భవిష్యత్తులో మరింతగా పార్టీలో ఎదగాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జలీల్ ఖాన్, కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు ఖాదర్ 47వ బర్త్డే సందర్భంగా ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని, ఇంకా పైకి రావాలని చెప్పి కూడా ఖాదర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి ఈ బర్త్డే సందర్భంగా ఇక్కడ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయటం నిజంగా ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఇక్కడ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేశారు. మరి తప్పకుండా దేవుడు అన్ని రకాలుగా ఖాదర్ని బాగా చూస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఖాదర్కి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఖాదర్ గారు అలాగే నేను ఖాదర్కి అదే చాలా మిత్ర బృందానికి అందరికి కూడా ముందుగా మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం, ఎందుకంటే మిత్రుడు చాలా చిన్న వయసు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే రాజకీయాల్లో పొడుదుడుకులు ఉన్నా కానీ మిత్రుడు అన్నింటినీ తట్టుకొని ఈరోజు మంచి నాయకుడిగా అందరి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మా ఖాదర్. అలాగే ప్రతి సంవత్సరం ఇంతకంటే గొప్పగా ఈ జన్మదిన వేడుకలు చేసుకోవాలని చెప్పి మా మిత్రుడిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇక్కడ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే బర్త్డేలు ఎక్కడో చేసుకోవడం కన్నా రంజాన్ నెలలో ఎక్కడో మా ఇళ్లలోనో లేకపోతే మా వీధుల్లోనో ఎక్కడో చేసుకుంటారు. కానీ ముందుగా ఒక మంచి ఆలోచనతో పసిపిల్లలు చాలామంది ఇక్కడ ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళకు చేదోడుగా ఉండాలని చెప్పి అలాగే ఏదో విధంగా సహాయపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు నేను ప్రత్యేకంగా ఖాదర్కి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే బర్త్డేలు ఇంకా చాలా మంచి విధంగా చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు, ముఖ్యంగా నా బర్త్డేకి నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా మా వాసన్నకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తి, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి సహాయం అందించేటువంటి వ్యక్తి, మాజీ మినిస్టర్ గారైనటువంటి, మేమైతే మాత్రం పూర్తి పేరు పిలవము, మాకు ఆయన చాలా అభిమాన పాత్రుడు. వాసు గారిని ఇది తీసుకొని వచ్చి ఆయన చేతుల పైన పిల్లలకు అందరికీ భోజనము వడ్డించటము అనేటువంటి విషయము మా పిల్లల్లో చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి సందర్భం ఇది. కాబట్టి మీ పుట్టినరోజు చాలా సఫలీకృతమైంది, చాలా మంచి పని చేశారు. ఎవరికైతే సహాయం అందించాలో వారికి అదే మీరు అందించారు. కాబట్టి మేమందరము కూడా మీకందరికీ కూడా హార్ట్లీ
శ్రీమద్ రామాయణం మతగ్రంథం కాదని మానవతా గ్రంథమని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొల్లూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సీతారామపురంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీమద్ రామాయణ ప్రవచన సప్తాహంలో పొల్లూరు వెంకట శ్రీనివాసులు రామాయణం జాతికిచ్చిన సందేశం అనే అంశంపై ప్రసంగించారు. రామాయణం చదివే గ్రంథం మాత్రమే కాదని ఆచరించాల్సిన గ్రంథమని, కుటుంబ బంధాలకు అనుబంధాలకు నిలువెత్తు దర్పణంగా నిలుస్తుందని అన్నారు. సృష్టి ఉన్నంతకాలం రామాయణ గ్రంథం నిలిచి ఉంటుందని ఉద్ఘాటించారు. రామాయణంలోని పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు, సంభాషణలు మన నిత్య జీవితంలో తారసపడుతూ ఉంటాయని, వాటిని ఆదర్శంగా తీసుకుని మానవ జీవన మనుగడను సాగించినట్లయితే లోకం సుభిక్షంగా ఉండడమే కాకుండా రామరాజ్యం వెళ్లి విరుస్తుందని అన్నారు. ప్రతి పాత్రను విశ్లేషణాత్మకంగా వివరిస్తూ ఆ పాత్ర జాతికిచ్చిన సందేశాన్ని తన ప్రవచనం ద్వారా వివరించారు. జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ రావినూతుల రామకృష్ణ మాట్లాడుతూ, నేటితో రామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమం ముగిసిందని అన్నారు. రామాయణం ఉపన్యాస సప్తాహ కార్యక్రమం విజయవంతం చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి మానసిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని చదివితే వాళ్ళకి ఆ మానసిక సమస్యలు కూడా తీరిపోయేదానికి అవకాశం ఉంది. గాంధీ మహాత్ముడు ఒక మంచి మాట చెప్పాడు కదా, నాకు ఏదైనా సమస్య వస్తే నేను భగవద్గీతని తీసి చూస్తే నాకు దానికి సమాధానం లభిస్తుంది అంటాడు. అలాంటిదే ఈ గ్రంథాన్ని కూడా మనం చదివితే మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం దొరికేటటువంటి అవకాశం కలుగుతుంది. అంటే మనకి సంబంధించినటువంటి పాత్ర ఏదో ఒకటి దీంట్లో ఉంటుంది. ఆ పాత్ర ద్వారా ఆ పాత్ర ఎలా ఆ రామాయణ కాలంలో మసులుకుంది, దాని ద్వారా వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అలానే రామాయణం అనేది చదవాల్సిన గ్రంథం మాత్రమే కాదు, రామాయణం చదువుతాం, చదవగానే ఏం ఉపయోగం? చదవాల్సిన గ్రంథం కాదు, ఆచరించాల్సిన గ్రంథం రామాయణం. రామాయణాన్ని ఆచరించాలి, ఆచరించడం కోసం చదవాలి, మనం చదవాలి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం, ఎందుకని ధర్మం అంటే చెప్పబడేది కాదు, ఆచరించబడేది ధర్మం. ఎవరైతే ఆచరిస్తారో అది ధర్మం కాబట్టి ఈ ధర్మానికి ప్రతిరూపంగా రామాయణం కూడా వచ్చింది కాబట్టి ఆ రామాయణానికి కథానాయకుడు రాములు వారు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం కాబట్టి రామాయణాన్ని చదివి వదిలిపెట్టేది కాదు, రామాయణం ఆచరించాల్సినటువంటి గ్రంథం. ఈ గ్రంథం సృష్టి ఉన్నంతకాలం కూడా నిలిచి ఉండేటటువంటి మిగతా గ్రంథాలు ఉంటాయో పోతాయో మనకైతే తెలియదు, కానీ ఈ మానవ సృష్టి ఉన్నంతకాలం ఉండేటటువంటి గ్రంథం. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగాలపై శిక్షణ ఇచ్చి తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతోంది రూట్సెట్ సంస్థ. శ్రీ మంజునాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కెనరా బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో రూట్సెట్ సంస్థ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఉపాధి రంగాలపై శిక్షణ ఇవ్వడమే కాకుండా వారు వ్యాపార రంగంలో స్థిరపడేందుకు స్వయం సమృద్ధి సాధించే దిశగా యువతీ యువకులకు తోడ్పాటు అందిస్తూ వారిని స్వయం సమృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేయిస్తుంది రూట్సెట్. రూట్సెట్ సంస్థను జిల్లాలో మొట్టమొదటిసారిగా వేటపాలెంలో స్థాపించి అనంతరం జిల్లా కేంద్రం ఒంగోలుకు మార్పు చేయడం జరిగింది. సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి ఎందరో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి రంగాలలో శిక్షణ కల్పించడంతో పాటు శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తూ శిక్షణలు నిర్వహిస్తున్నారు.
సుశిక్షితులైన శిక్షకులతో శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయంగా వ్యాపారాల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆధునిక పోకడలో ప్రతి ఒక్కరూ బాహ్య అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నపాటి ఫంక్షన్లు కూడా అందంగా అలంకరించుకొని వెళ్ళడం సర్వసాధారణమైంది. అలంకరణకు ఇచ్చిన ప్రాధాన్యం మరి పెరిగిపోయింది. దీంతో పాటు కేశ అలంకరణ వైపు మహిళలు దృష్టి సారిస్తున్నారు. దీంతో బ్యూటీ పార్లర్లకు గిరాకీ పెరిగింది. ఎక్కువ మంది పార్లర్లకు వెళ్ళడం, ఎప్పటికప్పుడు ముఖ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యం మరే దానికి ఇవ్వడం లేదు. దీంతో బ్యూటీ పార్లర్ల ప్రాధాన్యత పెరిగింది. యువతలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆ వైపుగా ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. స్వయం ఉపాధి శిక్షణతో పాటు యోగా వంటి ఆరోగ్య సాధనాలతో పాటు జీవన ప్రమాణాలు పెంపొందించుకునే అనేక అంశాలను చేర్చి మంచి యువతీ యువకులను తీర్చిదిద్దుతోంది రూట్ సెట్ సంస్థ. బ్యూటీషియన్లో శిక్షణ నేర్పుతున్నారని తెలుసుకుని వచ్చామని కొత్తపట్నం మండలం మోటుమాలకు చెందిన శైలజ తెలిపారు. వచ్చేటప్పుడు ఇక్కడ ఉండగలమా, అసలు నెల రోజుల్లో ఎలా నేర్పుతారనే ఆలోచనతో వచ్చాం. వచ్చిన కొద్ది రోజుల్లోనే శిక్షణ బాగా నచ్చింది. ఇక్కడ మంచి భోజనం వసతి కల్పిస్తున్నారు. నేర్చుకునే పనిలో ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసేందుకు శిక్షకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడ శిక్షణ ఎంతో బాగా ఉంది. నా పేరు శైలజ. నేను కొత్తపట్నం మండలం మోటమాల గ్రామం నుంచి వచ్చాను. అయితే ఇక్కడ రూట్ సెట్ అని ఎలా తెలిసిందంటే నేను పేపర్లో చూశాను అనమాట. పేపర్లో చూస్తే ఇక్కడికి 30 డేస్ కోర్స్ కదా, 30 డేస్ కోర్స్ అయితే ఇంకా ఎలా చెప్తారో ఏం చెప్తారో అన్నీ చెప్తారో లేదో అన్న భయంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అయినా ఫుడ్ అయినా అంతా బాగుంది. కాకపోతే మేడంలు ఏం చెప్పినా అంటే ఎన్నిసార్లు డౌట్లు అడిగినా మొత్తం చెప్తున్నారు. ఇంకా ఏ డౌట్ అయినా ఎన్నిసార్లు డౌట్ అడిగినా చెప్తున్నారు. ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ బ్యూటీషియన్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇంత బాగా కోచింగ్ ఇస్తారని మేము అసలు అనుకోలేదు. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అయినా నెక్స్ట్ వాళ్ళకి చెప్తాం, ఇక్కడ ఇంత బాగుండిద్ది, ఇలా ఉండిద్ది, ఇక్కడ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అని మేము చెప్తాం. అంత ఫెసిలిటీస్ మొత్తం బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా రూట్ సెట్లో స్వయం ఉపాధి శిక్షణలు ఇస్తున్నారని తెలిసి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకునేందుకు 10 నెలల నుంచి ఎదురు చూస్తున్నారని, ఇప్పటికి అవకాశం లభించినందుకు గర్వంగా ఉందని సిఎస్పురం మండలంకు చెందిన రమాదేవి అన్నారు. ఈ రంగంలో అడ్వాన్స్డ్ కోర్సులు నేర్పిస్తున్నారని, మంచి శిక్షకులు ఉన్నారని తెలిపారు. వసతులు సౌకర్యాలు బాగున్నాయని అన్నారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి స్వయంగా నిలబడగలమన్న నమ్మకం ఉందని తెలిపారు. నా పేరు రమాదేవి. బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను సిఎస్పురం మాది. నేను ఇక్కడ ఈ కోర్స్ నేర్చుకోవడానికి 10 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఫైనల్గా ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నేర్చుకుంటున్నందుకు, రూట్ సెట్లో ట్రైనింగ్ అవుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. చాలా అడ్వాన్స్ కోర్స్ ఇక్కడ నేర్పిస్తున్నారండి. చాలా బాగా నేర్పిస్తున్నారు మా మేడం కానీ. చాలా ఓపిక, ఏం అడిగినా విసుక్కోరు, చాలా బాగా నేర్పిస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా ట్రైనీస్ మమ్మల్ని ఇక్కడ నేర్చుకోవాలని అడిగినా మేము ఖచ్చితంగా రూట్ సెట్ని ప్రిఫర్ చేస్తాం. మంచి ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ. సృజన మేడం చాలా బాగా చెప్తున్నారు. భోజనం, హాస్టల్ వసతి చాలా బాగుంది. భోజనం చాలా బాగా, ఫుడ్ టేస్టీగా ఉంది. ఫుడ్ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. హాస్టల్స్ అండ్ వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నందుకు. బయటికి వెళ్ళి నేను చాలా బాగా వర్క్ చేయగలుగుతానని నాకు ఇక్కడ నమ్మకం ఇచ్చింది రూట్ సెట్. థ్యాంక్ యూ అండి. తన స్నేహితురాలి ప్రోత్సాహంతో రూట్ సెట్లో జరుగుతున్న బ్యూటీషియన్ శిక్షణకు వచ్చానని ఒంగోలు నగరానికి చెందిన దివ్య తెలిపారు. అన్ని విభాగాల్లో ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణతో పాటు స్వయంగా తన కాళ్ళ మీద తాను నిలబడగలననే నమ్మకాన్ని కలిగించారని అన్నారు. అనేక ఆధునిక విభాగాల్లో శిక్షణ ఇచ్చారని తెలిపారు. శిక్షకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ
మంచిగా స్థిరపడేలా శిక్షణ ఇస్తున్నారని అన్నారు. నా పేరు దివ్య అండి, నేను ఒంగోలు సమతానగర్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి తెలిసి దీని గురించి తెలుసు కానీ నాకు నేను అంత ఇంట్రెస్ట్ తోటి రాలేదు. మా ఫ్రెండ్ వెళ్దాము అని చెప్పి తను తీసుకురావడంతో వచ్చాను. నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. దీని గురించి సమాచారం తెలిసి కూడా నేను అంత ఇదిగా అనుకోలేదు. తనకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మన కాళ్ళ మీద మనము నిలబడగలము అనే ముందు ముఖ్యంగా అదొకటైతే మనకి గట్టిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మేడం గారు కానీ మన ఫ్యాకల్టీ కానీ ఫుడ్ కానీ అంతా చాలా బాగుంటుంది. సబ్జెక్టుకి వచ్చేసి మనం ముందు థ్రెడ్డింగ్ గురించి, తర్వాత హెయిర్ కట్స్, ఫేస్ కట్స్, వ్యాక్సింగ్ గురించి, టెర్మో హెర్బ్ గురించి, మళ్ళీ బ్లీచ్ గురించి, హెన్నా గురించి అన్ని మనం ఫేషియల్స్ అన్నీ చాలా బాగా నేర్చుకున్నాము. వీటిల్లో మనకి అసలు అవగాహన లేకపోయినా కూడా మనము ఎలా ముందడుగేసి మనం ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి మేడం గారు ఒకటికి రెండు సార్లు మనకి ప్రాక్టికల్స్ కానీ నోట్స్ పరంగా కానీ మనకి చాలా బాగా చెప్తున్నారు. ఈ రూట్ సెట్లో మనకి అవకాశం రావడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ రూట్ సెట్ సంస్థాపకులైన పద్మవిభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారికి ముందుగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను. రూట్ సెట్లో స్వయం ఉపాధి శిక్షణలు ఇస్తున్నట్లు సంస్థ ట్రైనర్ సృజన తెలిపారు. మంచి ఉపాధి అవకాశాలు ఉన్న బ్యూటీషియన్ కోర్సులో స్వయంగా తన కాళ్ల మీద తాను నిలబడటంతో పాటు మరికొంతమందికి ఉపాధి చూపే దిశగా వారిని నిలిపేలా శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకునే వారితో పాటు అందుబాటులో ఉండి వారితో ప్రాక్టికల్స్ కూడా చేయించి వారిలోని అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం జరుగుతుందని అన్నారు. అన్ని విధాలుగా శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సర్టిఫికేట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. రూట్ సెట్ సంస్థలు అనేవి మన రాష్ట్రంలో రెండే రెండు ఉన్నాయి. అది ఒకటి అనంతపురం, రెండు ఒంగోలు. రూట్ సెట్ సంస్థలో ఖచ్చితంగా పిల్లలందరూ హాస్టల్ వసతిలోనే ఉండాల్సి ఉంటుంది. డే స్కాలర్స్కి అనుమతి లేదు. అయితే ఈ ఆర్ సెట్లలో ఏ కోర్స్, దాదాపు అన్ని కోర్సులు 30 రోజులుగా ఉంటాయి. కొన్ని కోర్సులు మాత్రమే 15 డేస్ కోర్సెస్ ఉంటాయి. అయితే 30 డేస్లో ఇవి నేర్చుకోగలమా అని కొందరికి అనుమానం కలుగుతుంది. 30 డేస్లో డే అండ్ నైట్ అంటే మార్నింగ్ టు నైట్ వరకు అంటే 12 కావచ్చు 1 గంట కావచ్చు వాళ్ళు నేర్చుకునే అవకాశాన్ని బట్టి ఎంతసేపైనా ఇక్కడ ఉంటుంది. ఈ స్టూడెంట్స్తో పాటుగా ఇక్కడ ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఏ నిమిషమైనా ఫ్యాకల్టీస్ను పోయి డౌట్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు కోర్సు అయిపోయిన తర్వాత కూడా, వీళ్ళ ఇళ్లకు పోయిన తర్వాత వీళ్ళను 2 ఇయర్స్ పాటు అంటే 2 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీలు వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళు ఏమైనా సంస్థ స్థాపించినారా, వాళ్ళకి ఏమన్నా లోన్లు ఇవి అవసరమవుతాయా, డబ్బు ఏమన్నా అవసరమా, వాటిని బ్యాంకుల ద్వారా ఏమన్నా ఇప్పించగలమా అని వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారన్నమాట. ఈ 2 ఇయర్స్లో వాళ్ళు చేసిన ఫోటోస్తో పాటు వీళ్ళు హెడ్ ఆఫీస్కి పంపుతారు. వీళ్ళకి ఏమైనా అవసరమైతే బ్యాంకుల ద్వారా వీళ్ళ డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడి వీళ్ళకి లోన్లు ఇప్పించి సబ్సిడీలు కానీ లేదా ఎవరైనా ఏ సంస్థలైనా కూడా వీళ్ళకు ఉచితంగా అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏ సంస్థలైనా వీళ్ళకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా ఉచితంగా కొంచెం మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే టైలరింగ్ మిషన్స్ ఇవ్వడము, మగ్గం నేర్చుకునే వాళ్ళకైతే మగ్గం మిషన్స్ అందజేయడము, పార్లర్ నేర్చుకునే వాళ్ళకైతే ఏవైనా మిషనరీస్, చైర్స్ కానీ, ఐబ్రో చైర్స్ కానీ, ఫేషియల్ బెడ్స్ కానీ, మెటీరియల్ కానీ ఇలా అందజేయడం జరుగుతుంది. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో శ్రీరామనవమిని పురస్కరించుకుని పూల వ్యాపారం భారీ ఎత్తున జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి ప్రజలు తమ గృహాల్లో పూజలు నిర్వహించుకోవడానికి, నవరాత్రుల సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించుకునేందుకు పట్టణంలోని పలు దేవాలయాలు సిద్ధమయ్యాయి.
ఇది అదునుగా పూల వ్యాపారస్తులు పూలను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. బెంగళూరు ఇతర ప్రాంతాల నుండి వచ్చే రకరకాల పూలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రజలు కూడా పండగ కాబట్టి తమ అవసరం కాబట్టి రేటుకు వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు అరటి, యాపిల్, జామ పళ్ళు మార్కెట్లో గిరాకీగానే ఉన్నాయి. నవరాత్రుల సందర్భంగా ఈ 9 రోజులు ఈ ధరలు అలాగే ఉంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఆరు నుంచి అంటే 11 దాకా ఉంటుంది, అంటే పండగ అయిపోయింది. ఈ 2 రోజులు బెంగళూరు నుంచి మద్రాసు నుంచి అన్ని చోట్ల నుంచి వస్తాయి. చామంతి పూలు, గులాబీలు, బంతిపూలు, అన్ని తెల్ల చామంతి. మల్లెపూలు అంటే 9 నుంచి వస్తాయి. రేట్ ఎక్కువ ఉంటుంది మల్లెపూలు, ఒక 200 అలా 100. ఈరోజు 100 ఉంది, 60, 40, 50 ఉంటుంది, ఇప్పుడు 80. పండగ సందర్భంగా పూలు తీసుకెళ్ళారు. ఈరోజు శ్రీరామ్ ఇంట్లో పూజ చేస్తాం, ఇంట్లో పూజ చేస్తాం, సందర్భంగా పూలు తీస్తాం. 4 రోజులు చేస్తూ ఉంటారు నిజంగా. నవరాత్రి సందర్భంగా రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. పండగ సందర్భంగా బాగా పెంచేశారు రేట్లు. 50 రూపాయలు తీసుకుంటే మరీ 4-5 పూల కంటే ఎక్కువ రావట్లేదు. వాళ్ళకి సీజను, మనకు అవసరం, వాళ్ళకి అవకాశం. జిల్లాకు చెందిన ఆంధ్రకేసరి యూనివర్సిటీని అనతి కాలంలోనే రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన యూనివర్సిటీగా గుర్తింపు తీసుకువచ్చేందుకు డిగ్రీ, పీజీ కాలేజీల కరస్పాండెంట్లు సహకరించాలని వైస్ ఛాన్సలర్ ఎం అంజిరెడ్డి కోరారు. జిల్లాలోని 96 డిగ్రీ కాలేజీలు, 6 పీజీ కాలేజీల కరస్పాండెంట్లతో యూనివర్సిటీలోని సెమినార్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీకి పేర్నమెట్టిలో కేటాయించిన స్థలంలో అకాడమిక్ బ్లాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు వైస్ ఛాన్సలర్ వెల్లడించారు. 10 రెగ్యులర్ ప్రొఫెసర్లను వివిధ విభాగాలకు హెడ్స్గా నియమించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు, కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. చెప్పొచ్చేది ఏంటంటే, అసలు ఆ బ్యాన్వర్డ్ సాధ్యత చూద్దాం అని చెప్పి ఒక్క రోజు కూడా వెయిట్ చేయలేదండి. అడగండి చెప్పాలనేది నాది డెఫినెట్గా, అండ్ డెఫినెట్గా ఐ విల్ డూ దాట్ బికాస్ దట్ ఈస్ మై పెట్ సబ్జెక్ట్, దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్. డెఫినెట్గా నా గురించైనా వాటి ఎవరైనా కోర్సులు ఇవ్వాల్సిందే. దట్ ఈస్ కాన్ఫిడెంట్గా ఐ కెన్ టెల్ లైక్ దాట్. సో దీస్ ఐ ప్రోగ్రామ్ల తోటి అడి పెట్టాలి. ఈ సైన్సెస్కి వచ్చేసరికి సో ఎక్వాకల్చర్, మైక్రోబయా, ఇప్పుడు నేను చూస్తూ ఉండవు ఈ డాక్టర్స్, ఈ హాస్పిటల్స్ ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క మైక్రోబయాలజిస్ట్, మస్టర్డ్ గార్మెంట్, కలిస్టరీ గార్మెంట్, వీటన్నిటికీ కలిపి తప్పకుండా ఒక, ఎందుకంటే చెప్తున్నానంటే ఖమ్మంలో ఒక పెద్ద లేక్ ఉంది. ఆ లేక్ను చూపించి ఐ గాట్ 50 lakhs ప్రాజెక్ట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. నేను ఐ డి రీసెర్చ్ ఆన్ దట్ లేక్. ఎవరు అడిగినా సరే ఆ లేక్ తెలుసు కదా అని అంటుంటారు. ఎందుకంటే నేను ఐ టుక్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనే 40 years ఓల్డ్ ఐ టుక్ దట్ ప్రాజెక్ట్ అండ్ ఐ డి రీసెర్చ్. ఐ పబ్లిష్ నంబర్ ఆఫ్ పేపర్స్ ఆల్సో ఆన్ దట్. సో వీటన్నిటికీ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూపించుకుంటాం, తెచ్చుకుందాం అనేది నా ఉద్దేశం. అట్లానే 2009లో విలేజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ప్రకాశం జిల్లాకి పెద్ద ప్రాజెక్ట్ చేశాను. 1.6 crores తోటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రాజెక్ట్ కాంతిలాల్ దాండే అని ఇక్కడ కలెక్టర్గా ఉండేవారు. ఆయన చేతుల మీదుగా ప్రతి మండలానికి ఒక కంప్యూటర్ ఇచ్చారు అవుట్ ఆఫ్ మై ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే విలేజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దేర్ ఆర్ 56 మండల్స్ ఇన్ దిస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ 1052 విలేజెస్. సో ఈచ్ మండలానికి ఒక కంప్యూటర్ లేకనా 56 కంప్యూటర్లు త్రూ విత్ ది హ్యాండ్స్ ఆఫ్ యునో దట్ కలెక్టర్ ఐ హావ్ డిస్ట్రిబ్యూటెడ్ ది కంప్యూటర్స్ ఎలాంగ్ విత్ ది విలేజ్, ఆ విలేజ్ ఆ మండలంలో ఉన్నటువంటి 7 ప్రాజెక్ట్స్. అంటే నేను నా బైడెడ్ అని చెప్పుకోవడం లేదు. వై, వాట్ ఈస్ ది లవ్ టువర్డ్స్ మై ప్రకాశం డిస్ట్రిక్ట్ అనే దానికి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుందండి. సో ఈ విధంగా ప్రతి కోర్స్కి ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేసి, బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఈ కాంట్ జస్టిఫై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ అప్స్. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గర పోయి అడుగుపడమే కాదండి, మనం జస్టిఫై కూడా చేయాలి కదా. సో అందువలన అలాంటి కోర్సులను సెలెక్ట్ చేస్తూ మేము అన్నీ నిన్న మొన్న కూర్చొని మొత్తం చాకౌట్ చేసాము. అట్లానే ప్రతి కొత్త యూనివర్సిటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత డబ్బు ఇస్తుంది. కార్పొరేషన్కి రావాల్సిన పన్ను బకాయిల వసూలుకు కమిషనర్ వెంకటేశ్వరరావు సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా నియమించి ప్రజలకు అవగాహన కల్పించిన కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. కార్పొరేషన్కు ఒక్కరోజులోనే 70 లక్షల వరకు పన్నుల రూపంలో వసూలయ్యాయి. పెద్ద వ్యాపార సంస్థల యజమానులు స్వయంగా కమిషనర్కు పెద్ద మొత్తంలో చెక్కులను అందజేశారు. కార్పొరేషన్కు రావాల్సిన పన్నులు సకాలంలో చెల్లించినట్లయితే నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని కమిషనర్ అన్నారు. ప్రజలకు మరిన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేస్తారన్నారు.
నేడు కొంతమంది వ్యాపార సంస్థ యజమానులు పెద్ద మొత్తంలో కార్పొరేషన్కు పన్నులు చెల్లించడంపై హర్షం వ్యక్తం చేశారు. కట్టని వారు ఎవరైనా ఉంటే వెంటనే కార్పొరేషన్కు పాతబకాయి పన్నులు చెల్లించినట్లయితే వడ్డీ మాఫీ అవుతుందన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. కమిషనర్ వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అమ్మిరెడ్డి, భాస్కర్, మిర్యాల శ్రీనివాసరావు, సాయి, సుజాత, రాధా, సుస్మిత ఉన్నారు. వెనకాలటం వారు చెక్ ఇవ్వడం చాలా సంతోషం. బాబు శ్రీనారాయణ గారు ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా వారు పే చేస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ ఆస్తి పన్ను ద్వారా నగరపాలక సంస్థకు 40 కోట్లు ఆదాయం రావటం, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు రోడ్లు, డ్రైన్స్, తర్వాత సైడ్ కాలువలు, మంచినీళ్లు, పైప్ లైన్ సంబంధించి కావచ్చు, శానిటేషన్ పారిశుద్ధ్య కార్యక్రమాలు కావచ్చు, వీధి దీపాల నిర్వహణ సంబంధించి అన్నీ కూడా నిధులు ప్రజల నుంచి ఏదైతే ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నా అన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఉపయోగించబడుతుంది. ఈరోజు ప్రత్యేకించి జ్యోతి ప్లాజా వారి అధినేత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా సంతోషం. అందరూ ప్రజలందరూ కూడా నగరపాలక సంస్థ పరిధిలో ఇంకా మనకి 15 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ 15 కోట్లు చెల్లించిన వల్ల ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు సహకరించాల్సిందిగా మరొకసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను 10 సంవత్సరం రెవెన్యూ కంటిన్యూగా నేను 10 సంవత్సరం పెండింగ్ లాగానే కడుతున్నాను. నాకు ఏ అవసరమన్నా మున్సిపాలిటీ ద్వారా నాకు కమిషనర్ గారు కానీ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఏదన్నా కానీ అభివృద్ధి కార్యక్రమంలో ఈయన వచ్చినా మాకు 30 ఇయర్స్ చేసిన కమిషనర్ గారు ఈయన, ఈయన వచ్చిన అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు. పన్ను వసూలు ఈ సంవత్సరం 85% ఇప్పటికే వసూలు అయింది. మొత్తం ఇంకా 15% కూడా తీయటానికి పోషణ పక్వాడ్ పక్షోత్సవాల్లో భాగంగా ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులోని సి సెక్టర్లో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కలిగించారు. సత్యనారాయణపురం, బాలకృష్ణాపురంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ నిర్వహించారు. చిరుధాన్యాలతో అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను సెక్టర్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసి ప్రదర్శనగా పెట్టారు. ఈ ప్రదర్శనను డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురువయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సిడిపిఓ రాజకుమారి, సెక్టర్ సూపర్వైజర్ అనురాధ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా నాయకుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి గారికి, మా నాయకుడు పెనిదిరెడ్డి గారికి, మా 49వ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. వీళ్ళు ఇవాళ మన అంగన్వాడీ టీచర్లు, డాక్టర్లు, టీచర్లు అందరూ ఈడ కార్యక్రమం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా ఇంకా ఇంతకన్నా మంచి పని మా 49వ డివిజన్లో అందరికీ చాలా నోటికి 100 పాళ్ళు జాగ్రత్తగా చేయాలని కోరుకుంటున్నాను. మరి మార్చి 20 నుంచి ఏప్రిల్ 3 వరకు పోషణ పక్వాడా అని ప్రభుత్వం వారు నిర్ణయించి ఆ కార్యక్రమాలు రోజు ఒక టైం టేబుల్ ఇచ్చి వాటి ప్రకారం మేము జరుపుతున్నాం. చిరుధాన్యాల ప్రాముఖ్యత, దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించటం, ప్రతి తల్లి మేము వాళ్ళకి వైఎస్ఆర్ కిట్ ఇస్తున్నాం, మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాం, మరి అలానే పిల్లలకి ఫ్రీ స్కూల్కి తీసుకొచ్చే తల్లులు ఉన్నారు, ఇమ్యునైజేషన్ జరుపుతున్నాం, ఇవన్నీ జరుపుతున్నప్పుడు ఆ తల్లులకి ఈ ఎప్పుడైతే చిరుధాన్యాల గురించి చెప్పి వాటి విలువలు, వాటిల్లో ఉన్న ఐరను, కాల్షియం అవన్నీ చెప్పి అవి తిని ఆరోగ్యంగా ఉండి అలానే ఆరోగ్యమైన బిడ్డని ప్రసవించినప్పుడు ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలియపరచటమే ఈ పోషణ పక్వాడా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా అనేక చిరుధాన్యాలతో అనేక రకాల వంటలు చేసి ప్రదర్శించారు మా అంగన్వాడీ కార్యకర్తలు. 49వ డివిజన్లో ఈరోజు ఈ ప్రోగ్రాం జరిగింది.
వాళ్ళకి చిరుధాన్యాల విశిష్టత గురించి మేము ఎలా చేసుకోవాలి, ఏ పదార్థాలతో ఎలా చేసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి పదార్థాలు ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి మేము వివరించడం జరిగింది. మేమిచ్చే ఆహారంతో పాటు ఇవి కూడా చేసుకోవాలి, అలాగే మీరింట్లో తీసుకునే ఆహారము, అలాగే మేము అంగన్వాడీ పరిధిలో తీసుకునే ఆహారంతో పాటు ఇవి కూడా తయారు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకందరికి కూడా మేము మోటివేషన్ చేయడం జరిగింది. ప్రతి నెలా కూడా వాళ్ళకి గర్భవతులు అయితే బాలింతలు అయితే శామ్ మ్యామ్ చిల్డ్రన్స్ సంబంధించి వాళ్ళ హౌస్ విజిట్ ప్రతి నెల ఉంటుంది. ఆ హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఈ ఏమేమి తీసుకోవాలనేది మేము ప్రతి ఎవరు వెళ్ళినా మా మేడం గారు కానీ మేము కానీ మా టీచర్స్ కానీ ఎవరు వెళ్ళినా కూడా ప్రజలకి మేము లబ్ధిదారులందరికీ కూడా వివరించడం జరుగుతుంది సార్. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 3/3/2023 శుక్రవారం సహారి ఉదయం 4:46 ఇఫ్తారీ సాయంత్రం 6:27. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట, తలలో ఆలోచనలు మారినంత వరకు తరాలు మారినా తలరాతలు మారవు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.